తిరగాల్సిన అవసరం లేదు. గుంపులు ఉన్న చోట పోద్దండి, పెళ్లిళ్ళు ఫంక్షన్లకు వెళ్ళొద్దండి. బయటకు ఒకవేళ అవసరం ఉన్న అత్యవసరంలో వచ్చినా మాస్క్ ధరించండి, శానిటైజర్స్ ధరి అప్పుడప్పుడు తుడుచుకుంటాండి 2 అవర్స్ ఒకసారి. ఎక్కడంటే ఆహారం తినాల్సిన అవసరం లేదు. గుంపులు ఉన్న చోట వెళ్ళొద్దండి. వేడి నీళ్ళు ఇట్లా కొంచెం సరైన ఆహార పదార్థాలు తీసుకుని కూడా ఈ కరోనా అనేది మన చింతకు రాదు. మా అందరు మా పోలీస్ తరఫున మా విజ్ఞప్తి ప్రజలకు ఇదే, కరోనాకు దూరం ఉండండి. కరోనాకు దూరం ఉంటే ఆటోమేటిక్గా మన జోలికి రాదు, అదంతకదే మళ్ళీ వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. ఈ సందర్భంగా ఆత్మగూరు ప్రజలకి ముఖ్యంగా రైతులకి అందరికి కోరుకునేది ఏమంటే, ఇంతకంటే భయంకరమైనది కరోనా, మేము కూడా భయపడి టెస్టులు చేసుకుంటున్నాం. ప్రజలకందరికీ నమస్కారం, చేతులకి నమస్కారం చేయడం. దయచేసి అందరూ సోషల్ డిస్టెన్స్, మాస్కులు, శానిటైజర్స్ వాడండి, అన్ని పద్ధతులు పాటించండి. ఎవరు కూడా నెగ్లెక్ట్గా ఉండండి. దయచేసి ఈ కరోనాకు ముందు కనిపించే వరకు ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి, బయటకు అనవసరం తిరగాల్సిన అవసరం లేదు. గుంపులు ఉన్న చోట పోద్దండి, పెళ్లిళ్ళు ఫంక్షన్లకు వెళ్ళొద్దండి. బయటకు ఒకవేళ అవసరం ఉన్న అత్యవసరంలో వచ్చినా మాస్క్ ధరించండి, శానిటైజర్స్ ధరి అప్పుడప్పుడు తుడుచుకుంటాండి 2 అవర్స్ ఒకసారి. ఎక్కడంటే ఆహారం తినాల్సిన అవసరం లేదు. గుంపులు ఉన్న చోట వెళ్ళొద్దండి. వేడి నీళ్ళు ఇట్లా కొంచెం సరైన ఆహార పదార్థాలు తీసుకుని కూడా ఈ కరోనా అనేది మన చింతకు రాదు. మా అందరు మా పోలీస్ తరఫున మా విజ్ఞప్తి ప్రజలకు ఇదే, కరోనాకు దూరం ఉండండి. కరోనాకు దూరం ఉంటే ఆటోమేటిక్గా మన జోలికి రాదు, అదంతకదే మళ్ళీ వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. ఈ సందర్భంగా ఆత్మగూరు ప్రజలకి ముఖ్యంగా రైతులకి అందరికి కోరుకునేది ఏమంటే, ఇంతకంటే భయంకరమైనది కరోనా, మేము కూడా భయపడి టెస్టులు చేసుకుంటున్నాం. ప్రజలకందరికీ నమస్కారం, చేతులకి నమస్కారం చేయడం. దయచేసి అందరూ సోషల్ డిస్టెన్స్, మాస్కులు, శానిటైజర్స్ వాడండి, అన్ని పద్ధతులు పాటించండి. ఎవరు కూడా నెగ్లెక్ట్గా ఉండండి. దయచేసి ఈ కరోనాకు ముందు కనిపించే వరకు ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి, బయటకు అనవసరం తిరగాల్సిన అవసరం లేదు. గుంపులు ఉన్న చోట పోద్దండి, పెళ్లిళ్ళు ఫంక్షన్లకు వెళ్ళొద్దండి. బయటకు ఒకవేళ అవసరం ఉన్న అత్యవసరంలో వచ్చినా మాస్క్ ధరించండి,